హలో ఆల్ దిస్ ఇస్నిగ్డా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్ ఫర్ ఎంఎన్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం ఈ వీడియోలో వచ్చేసి నేను దేవుడు సామాన్ ఎలా క్రీమ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి దేవుడి మీ దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అవన్నీ మునిగేంత వాటర్ అంత పెద్ద గిన్నె తీసుకోండి నా దగ్గర కొన్నే ఉన్నాయి సో దానికి సరిపడా గిన్నె తీసుకున్నాను నేను అందులో వచ్చేసి ఉప్పు అంటారు కదా సిట్రిక్ యాసెట్ అది యాడ్ చేసుకొని వన్ స్పూన్ అది వన్ టేబుల్ స్పూన్ అది యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కానీ మీరు ఏది యూస్ చేస్తే అది వెంబార్ కదా రిన్ సోప్ యూస్ చేస్తారు కదా కొంతమంది అది కానీ మీరు ఏది యూస్ చేస్తే అది యాడ్ చేసుకోండి సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇది ఉంది సో నేను యాడ్ చేసుకున్నాను అండ్ మీరు వచ్చేసి ఫస్ట్ దీపం దీపం వెలిగించే ఉంటాయి కదా దీపం కుందులు అవి మాత్రం ఫస్ట్ క్లీన్ చేయకండి నేను చేశాను అది ఫస్ట్ టైం క్లీన్ చేశాను కదా సో మీకు తేడా తెలుస్తుందా ముంచిన ముంచి తీస్తే సరిపోతుంది నార్మల్ సైడ్ అటువైపుకి జిడ్డు ఉంటుంది కదా నూనె జిడ్డు అది మాత్రం మళ్ళీ వాటర్లోకి అంటి అంటుతుంది కదా సో అందుకోసమని నేను చెప్తున్నాను సో మీరు నెక్స్ట్ టైం మీరు క్లీన్ చేసేటప్పుడు అలా చేయకండి అండ్ ఫస్ట్ వాటర్ తోటి రిన్స్ చేసుకొని దీపంవి అప్పుడు అందులో పెడితే బాగుంటుందని నాకు అనిపించింది జస్ట్ ఇట్లా డిప్ సిల్వర్ డిప్స్ దొరుకుతాయి కదా సిల్వర్వి కూడా మనం జస్ట్ ఒక సొల్యూషన్ వస్తుంది కెమికల్ అందులో డిప్ చేస్తే సిల్వర్ అనేది బాగా మెరుస్తుంది కదా సో అలా అలా అలాగే చేయాలి ఇది కూడా బట్ ఇది మనం ఇంట్లో చేసుకున్నది నేను సిట్రిక్ యాసిడ్ మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకొచ్చుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ పడింది అంతే సో అది అది అదొకటే మనం బయట నుంచి తెచ్చుకునేది మిగతా అది ఏదైనా మనం లిక్విడ్ యూస్ చేయొచ్చు సాల్ట్ ఎనీవేస్ మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాటర్ హవెవర్ అంతే కాబట్టి సరిపోతుంది ట్వంటీ రూపీస్ తెచ్చుకుంటే మీకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది డిపెండ్ ఆన్ మీ దగ్గర ఉన్న దేవుడు సామాన్ని బట్టి నా దగ్గర అయితే చాలా కొన్ని ఉన్నాయి సో దానికి వచ్చేసి నాకు ఇంకా ఫోర్ ఫైవ్ టైమ్స్కి వస్తుంది అదే సేమ్ లిక్విడ్ అనేది సో అండ్ ఇది స్టోర్ చేసుకోవడానికి ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు లిక్విడ్ ఉంచుకుంటే సిల్వర్ డిప్స్ అయితే మనం ఒకసారి అందులో ముంచి తీసేసి అదే లిక్విడ్ని మళ్ళీ దాచుకోవచ్చు కదా అందులో బాటిల్లోనే వేసి కానీ ఇది ఇది ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు నేను ఇంకొక టూ టైమ్స్ ట్రై చేశాక మీకు ఉంటుందా లేదా అని చెప్తాను అప్పటి వరకు అయితే ఇలా మీరు ట్రై చేయండి మీరు థర్స్డే కానీ కొంతమంది థర్స్డే సాటర్డే మండే ఇలా ఏదైనా ఎనీ అదర్ డేస్ క్లీన్ చేసుకుంటారు కదా ఎవరైనా క్లీన్ చేసుకోండి కూర్చుని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టైపులో క్లీన్ చేసుకోండి నాకు పీతాంబరి పడదు చేతులు చేతులతోటి క్లీన్ చేస్తే చేతుల మధ్యలో వైట్ అయిపోయి పేయిల్పోయినట్టు రఫ్ అయిపోతాయి హ్యాండ్స్ బట్ ఇలా చేస్తే అయితే నాకు ఏమనిపించలేదు వాటర్ నేను పోస్తున్నాను మీరు చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ చేయితోటి విగ్రహాల మీద వేస్తున్నాను అంతే అండ్ మీకు ఏదైనా చేతి కట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం గ్లౌజ్ కానీ కవర్ కానీ వేసుకొని క్లీన్ చేసుకోండి నాకు ఉండింది అందుకే నేను మెల్లమెల్లగా క్లీన్ చేసుకున్నాను అండ్ మీ దగ్గర ఉన్న సామాన్లన్నీ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మీరు వేరే పనులు ఏవైనా చేసుకోండి ఇది బేసికలీ పూజలు చేసే టైంలో పనికి వస్తుంది వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ నవరాత్రులు అప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ జనరల్గా బాగా చేస్తుంటారు కదా చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది ఎందుకంటే మనం దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నా కొన్ని ఇప్పుడు నాకైనా సరే నేను పీతాంబరి యూజ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ టైం పక్కా పడుతుంది క్లీన్ చేయడానికి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఏదైనా చేసుకోవాలనుకున్నా కుకింగ్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు కదా సో అందుకోసం అని చెప్తున్నాను నా వచ్చేసి కొత్త సామాన్లు నేను రీసెంట్గానే నుంచి తీసి యూజ్ చేస్తున్నాను పిల్లప్పుడు మా మదర్ వాళ్ళు ఇచ్చినవి ఇంతకుముందు నేను వేరేవి యూజ్ చేశాను మా అత్తమ్మ వాళ్ళవి ఇప్పుడు మాత్రం నావే యూస్ చేసుకుంటున్నాను నేను అంతగా ఏం పూజలు చెయ్యను సో అందుకోసమని డిఫరెన్స్ చూడండి దానికి ఇటు దానికి చూపిస్తున్నాను కదా నేను మీకు వీడియోలో ఇలా క్లీన్ చేసుకుంటే టైము సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి అండ్ వేరే వర్క్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో జస్ట్ అందులో వేసి తీయడం అండ్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ టైప్ ఐ మీన్ ఆక్సిడైజ్డ్ అంటారా వీటికి ఏమంటారు బ్లాక్ కూటింగ్ వచ్చి ఉంటుంది కదా వీటికి సో అవి అన్నమాట నావి కొన్ని నార్మల్ బ్రాస్వి కొన్ని ఇవి ఇవి నావి సో అందుకోసమని సై కా డిజైన్కి మాత్రం బ్లాక్ అలాగే ఉంటుంది కదా ఏమంటారు దాన్ని నాకు గుర్తు రావట్లేదు సో అలా మా అలా అనమాట ఈ విగ్రహం వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు నేను మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇచ్చారు కృష్ణుడు లాగా ఉండాలి బేబీ అని సో మా బాబు సేమ్ అట్లాగే ఉండేవాడు మంచిగా ఫ్యాట్గా ఉండేవాడు రీసెంట్గా ఫీవర్ వచ్చి వాడు తగ్గిపోయాడు అంతే అంతకుముందు చాలా మంచిగా హెల్తీగా ఉండేవాడు అండ్ ఇవి వచ్చేసి దీపపు కుద్దలు మాత్రం ఇంకా కొంచెం సేపు ఉంచాను దాంట్లో ఎందుకంటే జిడ్డు ఉందని చెప్పాను కదా జిడ్డు పోవడాని కోసమని చూడండి నేను రివర్స్ తిప్పి దీనికి దీన్ని క్లీన్ చేస్తాను చూడండి రివర్స్ ఎలా ఉందో జస్ట్ వాటర్ పోయగానే నార్మల్ అయిపోయింది చూడండి స్ వాటర్ పోసి ఇలా జస్ట్ ఇలా చేయితోటి లైట్గా ఇట్లా అంటే చాలు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా నేను రుద్దినట్టు అనిపించవచ్చు కానీ నేనైతే రుద్దలేదు చూడండి జస్ట్ ఫింగర్ తోటి ఇట్లా అంటున్నాను ఇది వచ్చేసి నూనె జిడ్డు వల్ల అంటిపోయింది స్టిక్కర్ అనేది సో అది నేను తీయడానికి ట్రై చేస్తున్నాను నాకు నేల్స్ కూడా లేవు అందుకోసమని స్పూన్తో తీస్తున్నాను పాపకి స్నానం చేయించుకుంటున్నాను కదా సో అందుకోసమని నెయిల్స్ పెంచుకోవట్లేదు అండ్ బేబీ ఉన్నప్పుడు నెయిల్స్ పెంచుకోకపోవడమే బెటర్ అని అంటారు కదా సో అందుకోసమని జస్ట్ మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో ముంచి తీసేయండి సరిపోతుంది అంతే మీరేమే పీచ్ దేవుడికి సపరేట్గా పెట్టుకొని అది దాచుకొని ఇవన్నీ అవసరం లేదు కొంతమంది అయితే అలా చేస్తారు కదా మా మదర్ అయితే సపరేట్ పీస్ పెట్టుకుంటుంది లేదంటే మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మమ్మ అయితే చిన్న క్లాత్ పెట్టుకుంటుంది దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి ఇంతకుముందు చేసేది అలాగా మా అమ్మమ్మ సో అని చెప్తున్నాను ఇవన్నీ కాకుండా జస్ట్ లిక్విడ్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికి దాని తర్వాత మీ దగ్గర ఏమైనా స్టీల్ కానీ ఇత్తడివి కానీ ఐ మీన్ ఉంటాయి కదా వాటికి ఏదైనా మరక అనిపిస్తే ఇదే లిక్విడ్ దాని మీద పోవచ్చు అండ్ సిల్వర్కి కూడా నేను అలాగే క్లీన్ చేసుకున్నాను చూడండి ఇది సిల్వర్ వీడియోలో చూపించలేదు దేవుడి దగ్గర ఉంటుంది అందుకోసమనే నేను చూపించలేదు సో అన్నీ క్లీన్ అయిపోయాయి చూడండి ఎలా క్లీన్ అయ్యాయో చాలా బాగా క్లీన్ అయిపోయాయి సో నేను పూజ చేసేసుకు చేసేసుకోవచ్చు జస్ట్ వాటర్ అది మీద ఐ మీన్ పొడి క్లాత్ ఉంటుంది కదా మనం దేవుడి దగ్గర యూస్ చేసుకునేది దాంతో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఐ మీన్ కొంచెం కింద పెట్టుకునేటివి సో దానికోసమని ఇవి కూడా క్లీన్ చేసుకున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ గ్రేట్ డే